హలో 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 సిద్దిపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యమున కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిద్దిపేట పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి మన యొక్క ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు దూల్ శ్రీకాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ గారు వేదిక మీది రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు యాసిన్ మరియు బూత్ అధ్యక్షులు యాసిన్ గారు వేదిక మీదకి రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. అదేవిధంగా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. జిల్లా అధ్యక్షురాలు అర్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తా ఉన్నాము. అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ ఉపేందర్రావు గారు వేదిక మీదకి రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. జిల్లా ఉపాధ్యక్షులు తొడుపునూరు వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. అంబడిపల్లి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క పట్టణ అధ్యక్షులు పత్ర శ్రీనివాస్ గారిని ప్రారంభించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. హలో సారు, నువ్వు ఇక నువ్వు కొత్త కదా, అప్పుడు ఎలక్షన్ ఇవ్వటప్పుడు బీఆర్ అందరూ వెళ్దని చెప్పినావు. ఇవాళ మొత్తం బీఆర్ వచ్చి అదొక్క పని పెట్టావు, మాకు నిజాం కోటి 500 కైగిలిస్తాడు, ఏం బతకాలి, అదేం రాలే. హలో అవన్నీ కూడా సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి, కానీ రాష్ట్ర ప్రభుత్వం నేనిస్తున్నా అని చెప్పేసి ఒక్క పైసా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేటాయించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనం ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు, మరి హరీష్ రావు గారు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అబద్ధమే. దీనికి మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఈ గల్లీలో ఈ తార్ రోడ్డు, ఈ యొక్క సీసీ రోడ్డు కావాలంటే కూడా నరేంద్ర మోడీ పంపించినటువంటి డబ్బులే. మీ యొక్క ఇంటి పక్కకు ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా నరేంద్ర మోడీ పంపించినటువంటి డబ్బులే. ఈ యొక్క కేసీఆర్ కిట్టు అనేది ఏదైతే ఉన్నదో ఆడపడుచులకు నేనిస్తున్నా అని చెప్పేసి అనే దాంట్లో కూడా నరేంద్ర మోడీ యొక్క వాటా ఉన్నది. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నట్టు బియ్యాన్ని మాత్రమే మనకి ఇస్తున్నారు. ఇప్పటికి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇప్పటికి కూడా మనకు వస్తలేవు. ఆయన పంపించినటువంటి 5 కిలోల బియ్యం నరేంద్ర మోడీ పంపించినటువంటి బియ్యమే. ఈ రోజు మేము ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే కూడా ఒక్కదానికి కూడా సమాధానం లేక ఈ యొక్క అవకతవకలు జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీని బలపరిచి ఈసారి మన యొక్క ఈ నరేంద్ర మోడీ యొక్క పార్టీని మనము పైకి లేపి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేంత వరకు పోరాడాలనే ఉద్దేశంతో మా యొక్క అక్క జిల్లలకు అన్నదమ్ములకు అందరికీ కూడా మేము గల్లీ గల్లీనా మనవి చేసుకుంటా ఉన్నాం. మేము యొక్క భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్లి మీ యొక్క ఇంటికి వచ్చి ఈ యొక్క గీది జరుగుతుందని చెప్పేసినటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఈసారి మాత్రం తప్పనిసరి కూడా బీజేపీకి ఓటేసి బీజేపీని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మీటింగ్ కు ఈ యొక్క గల్లీ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థాంక్స్ అయినా, ధన్యవాదాలు. 3 బెడ్రూమ్లు ఇచ్చాడు అవునా? ఒక్కొక్క ఇంట్లో భార్యమం చౌరస్తా కానీ పోయి అడిగితే భార్యమం చౌరస్తా చెప్తారు. కౌన్సిలర్ బమ్మర్ది కోయిల్లు, కౌన్సిలర్ సల్లెకుండ కోయిల్లు, కౌన్సిలర్ అత్త కోయిల్లు, కౌన్సిలర్ శ్రీనివాస్ కోయిల్లు, ఒక్కటే ఇంట్లో 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఇచ్చారు. కానీ తమాం లేని కూలీనాలు చేసుకునేటువంటి, కైకి చేసుకునేటువంటి, ఇల్లు లేక ఆధారం లేక బిక్
మిక్కు మిక్కు అనుకుంటా కిరాయిల్లో మనం ఉంటుంటే మన మీద ఈ ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి దోష కలుగుతలేదు. సరైన పోటీలయ్యా మా నరేంద్ర మోడీ ఇస్తాడు. గడుస్తున్నప్పటికీ మొదటిసారి తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ, వాళ్ళు కొట్లాడిండ్రు అని నమ్మి తెలంగాణకు ఓటేసినాం, టిఆర్ఎస్ ను గెలిపించినాం, గద్దెలు ఎక్కించినాం, ఎక్కించినాక టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాం. ఐదేళ్ళలో ఏం చెప్పిండ్రు, ఇప్పుడే పుట్టిన బిడ్డ పుట్టగానే ఉరుకుతుందా, పుట్టగానే నడుస్తుందా, ఇంకా టైం కావాలని చెప్పి కాలక్షేపం చేసిండ్రు. మళ్ళోసారి ఇయ్యండి మాకు అవకాశం అన్నారు, ఇచ్చినాం. మళ్ళా 3.5 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళకు దగ్గరకు వస్తుంది. 9 ఏళ్ళ నుంచి మనకేం హామీ ఇచ్చిరక్క, మొట్టమొదట తెలంగాణ రాగానే ఎలక్షన్స్ ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, అన్నాడా డబుల్ బెడ్.